ఇరవై మంది పోలీసుల్ని దారుణంగా రాళ్లతో కొట్టి గాయపరిచారు. అక్కడ ఒక ప్రైవేట్ స్కూల్ బస్సుని కూడా తగలబెట్టడం జరిగింది. అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ఈ విధంగా కొంతమంది వారి వెనకుండి నడిపిస్తున్నట్టుగా అక్కడ చర్యలు చూస్తుంటే అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ రోజున మరి పోలీసుల మీద జరిగిన దాడిని ఖండిస్తున్నాను. ప్రజలు వారి కోరిక ప్రజల యొక్క కోరికను మేరకే ఈ రోజున ముందుగా కోనసీమ జిల్లాగా పెట్టిన ఆ జిల్లా పేరుని అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పెట్టడం జరిగింది. ఆ జిల్లాకి ఆ పేరు తీసుకురావడం అనేది నిజంగా అందరూ అదృష్టంగా భావించాలి, గర్వపడాలి. అలాంటిది ఈ రోజున కొంతమంది ఈ విధంగా చేరి మరి అల్లర్లు చేస్తూ ఇబ్బంది పెడుతూ ప్రవర్తించే విధానం అనేది చాలా బాధాకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ విచారణ జరిగిన తర్వాత వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడమని తెలియజేస్తున్నానండి.